క్రికెట్ జట్టు ప్రపంచానికి అందించిన ఆల్రౌండర్లలో దిగ్గజ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్ అని చెప్పడంలో సందేహమే అవసరం లేదు రెండు వేల ఏడులో దక్షిణాఫ్రికాలో జరిగిన ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ తో గొడవ పడ్డాక అతడు భారత అభిమానులకు కూడా సుపరిచితమయ్యాడు రెండు వేల దశకంలో ప్రపంచ క్రికెట్ లో తనదైన ముద్ర వేసిన ఈ మాజీ ఆల్రౌండర్ మీడియాలో కనిపించక చాలా కాలమైంది గతేడాది ఓ కారు ప్రమాదానికి గురైన ఫ్లింటాఫ్ తొమ్మిది నెలల తర్వాత ప్రజల ముందుకొచ్చాడు ముఖం మీద గాయాలతో అసలు గుర్తుపట్ట రాకుండా అయిపోయిన ప్రింటాఫ్ ను చూసి క్రికెట్ అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు ఆరు ఎత్తు అందుకు తగ్గ బరువుతో హాలీవుడ్ సినిమాలలో హల్కలా ఉండే ఆఫ్ ముఖమంతా పాలిపోయి గాయాలతో ముక్కు పెదవి దగ్గర గాయాలతో గుర్తుపట్టకుండా మారిపోయాడు ఐ సినిమాలో ఇంజక్షన్లు ఇచ్చిన తర్వాత మరుగుజ్జులా ఉండే విక్రమ్ ను ఉన్నట్లు అనిపించక మానదు ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య కార్టిఫ్ వేదికగా జరిగిన తొలి వన్డేకు ప్రింటాఫ్ హాజరయ్యాడు పెవిలియన్ లో ఉన్న బాల్కనీ నుంచి ఇంగ్లాండ్ కోచింగ్ స్టాఫ్ డ్రెస్ కోడ్ వేసుకుని మ్యాచ్ ను వీక్షించారు డిసెంబర్లో ప్రముఖ టీవీ ఛానల్ బీబీసీ నిర్వహించిన టాప్ గేర్ షోలో ఎపిసోడ్ షూట్ చేస్తుండగా ఆఫ్ కారు ప్రమాదానికి గురైంది తీవ్రమైన గాయాలతో రక్తపు మడుగులో ఉన్న ప్రింటాఫ్ ను ప్రత్యేక హెలికాప్టర్ లో తరలించి చికిత్స అందించారు ఈ ప్రమాదంలో ఆఫ్ పక్కటెముకలు విరగడమే కాక ముఖం దవడలకు తీవ్ర గాయాలయ్యాయి ఆ ప్రమాదం తర్వాత ఆఫ్ బయట ప్రజలకు కనిపించడం మాత్రం ఇదే ప్రథమం